ప్రస్తుతానికైతే బానే ఉంది. దానివల్లంగా మాకేం ప్రాబ్లం లేదు. నేను పెట్టుకున్న పథకాలు అవి బాగున్నాయి. స్క్రీమ్స్ కూడా మాకు పెట్టారు, మాకు అందినాయి. ఇంకా పిల్లలకు కూడా పెట్టారు కనుక అవి కూడా ఇస్తే ఇంకా మాలాంటి వాళ్ళు ఇంకా బాగుంటామని సూచిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా పెట్టారు కాబట్టి వాటికి కూడా అప్లికేషన్లు ఇవ్వాలా ఏంటి అన్నీ గవర్నమెంట్ స్కూల్లో ఇంకా కనుక్కున్నాక మాకు కూడా తెలియపరిస్తే బాగుంటుంది. ఆటోకి ఇన్సూరెన్స్ కూడా బాగా ఎక్కువ రేట్ ఉంది, 10,000 తీసుకుంటున్నారు ఇప్పుడు దగ్గర దగ్గర. అవి కూడా ఏమైనా తగ్గిస్తే మాకు ఇంకొంచెం ఇదిగా ఉంటుంది. అది ఒకటి. బ్యాంకుల్లో లోన్ కూడా ఇస్తే మాకు ప్రతి బ్యాంకులోనూ మాకు తక్కువగా ఉంటుంది. మామూలు బయట ఫైనాన్స్ అంటే నెలకొచ్చి 12,000 10,000 తీసుకుంటున్నారు. అవి కట్టుకొని బయట బండి కొత్త బండి కొనుక్కోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మాకు గవర్నమెంట్ లోన్ మామూలుగా HSBI కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ వీటిల్లో ఇచ్చితే తక్కువ వడ్డీకి ఇస్తే బాగుంటుంది అని ఆశిస్తాను. జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మాకు ఇన్సూరెన్స్ రేట్లే తగ్గాల కొద్దిగా. ఇన్సూరెన్స్ బాగా ఎక్కువ రేటు పెరిగింది. 8,600 రూపాయలు కట్టించుకుంటున్నారు ఆటోకి. వాళ్ళు ఇచ్చిన 10,000 రూపాయలు అటు పోతుంది. మాకేం మిగిలేదు లేదు, పెట్టేది లేదు. బాగానే ఉన్నాయండి, అయితే బాగానే ఉన్నాయి. ఏం బాగలేదని లేదు, అంతా బాగానే ఉంది. కాదేంటంటే కొద్దిగా కేసులు అవి బాగా ఎక్కువ రాస్తున్నారు. తగ్గొచ్చు, తగ్గొచ్చు, లేకపోతే ఇంకా పెరగచ్చు. ఎందుకంటే ఎక్కువ పెట్టి తాగి కూడా తాగుతూనే ఉంటాడు. అది బాగానే ఉంది. ఇంగ్లీష్ మీడియం ఉండాలి. తెలుగు మీడియం ఉండేటప్పుడు కల్లా అందరూ తెలుగు మీడియం చదివేటప్పటికి ఇంగ్లీష్ గబాలనే ఇంగ్లీష్ మారేటప్పటికి ఇంకో స్కూల్ మారేటప్పటికి ఇబ్బంది అవుతుంది. ఇంగ్లీష్ మీడియం పెట్టడం బాగానే ఉంది. పరిపాలన విధానం అంటే ఇప్పుడు జగన్ గారు పెట్టిన నవరత్నాల కార్యక్రమంలో మాకొకటి ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చారు. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదని. రెండోది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అనేది మంచి విధానమే. కాకపోతే ఏంటంటే టీచర్స్ని మంచి వాళ్ళని పెడితే బాగానే ఉంటుంది. ఏదో మొక్కుబడిగా జీవో పాస్ చేసాము ఇంగ్లీష్ మీడియంలో పెట్టాము అంటే అంటే కాదు. కరెక్ట్గా టీచర్స్ని పెడితే ప్రైవేట్ స్కూళ్ళకి అవకాశం లేకుండా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సక్సెస్ అవుద్ది, బాగుంటుంది. రెండో టీచర్స్ మంచి వాళ్ళని పెట్టి అన్ని ఏరియాలో ఇంగ్లీష్ మీడియం చెకప్ అనేది కరెక్ట్. ఇప్పుడు ఎలాగైతే చెక్ చేస్తున్నారు అన్ని స్కూళ్ళల్లో చెక్ చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, టీచర్స్ ఏం చేస్తున్నారు, ఎంతమంది చేరారు, ఎంతమంది ఇంగ్లీష్ మీడియంకి కొత్తగా ఉత్సాహం ఇస్తున్నారు అనేది ఒక సర్వే అనేది కరెక్ట్గా పెడితే బాగుంటుంది. మంచి ఉద్దేశం, మా ఉద్దేశం 100% అటు ఉంది ఇటు ఉంది, మంచి ఉంది చెడ్డ ఉంది. ఇప్పుడు అన్ని చట్టాలు అమలు జరుపుతున్నారు కానీ ప్రజలకి అందుకోట్లా. ఇప్పుడు పెట్టారు అమ్మా పథకం అని, లేకపోతే ఈ పథకం అని ఆ పథకం అని, HSBC వీళ్ళంతా అంటే ఏం చేస్తుంది, ఎంక్వైరీ లేకుండా వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. వాళ్ళకి సామాన్య మానవులు 99 ఎంక్వైరీ చేస్తున్నారు. అది వ్యత్యాసం ఉందా లేదా? అక్కడ వ్యత్యాసం ఉంది. వ్యత్యాసం ఒక్క కులానికే నువ్వు పుష్టాగారం ఇస్తున్నా, ఎన్నడూ లేనంటే వాళ్ళకి ఇప్పుడు కొన్ని అందరికీ కొన్ని జీతాలు ప్రకటించావు. అన్ని ఇందుకు ఇంతకు తీసుకురావాలి? అది రాజ్యాంగంలో రాసి అందరికీ సమష్టి చేయాలి. నువ్వు మాట్లాడతావు, సమష్టిగా చేయాలి, సమిష్టి విధానం చేయాలి. అంతేగాని ఒకరు చేసి ఒకరు మానేయకూడదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.